ఇప్పుడు ఎగ్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాం. ముందు నాలుగు గుడ్లని విరగొట్టుకొని ఒక బౌల్ యాడ్ చేసుకోవాలి. దానికి కావలసినంత ఉప్పు, ఒక పించ్ మిరియాల పొడి యాడ్ చేసుకునేసి బాగా బీట్ చేసుకోవాలి. గుడ్లని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ అప్లై చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినాం కదా ఈ ఎగ్స్, దీన్ని యాడ్ చేసుకునేసేయాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకునేసి దాంట్లో కింద వాటర్ యాడ్ చేసుకునేసి ఒక ఇడ్లీ ప్లేట్ దాని మీద పెట్టేసి ఇదో ఈ గిన్నెని దీంట్లో పెట్టేసి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లోనే మనము ఇడ్లీ కుక్కర్లోనే ఈ ఎగ్ మిక్చర్ని బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఉడికే లోపల మనము ఎగ్ కోటింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి 1/4 కప్ మైదా, 1/4 కప్ జొన్న పిండి, 1/2 టీ స్పూన్ ఎండుమిర్చి పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకునేసి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూసారా, ఇలా ఉండాలి. చూసారా ఎగ్స్ ఎలా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇలా సైడ్స్లో అంతా నైఫ్ పెట్టి చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది చూసారా ఎలా హోల్స్ హోల్స్ అంతా ఉన్నాయని. మనం బాగా బీట్ చేసుకొని వేసినందువల్ల హోల్స్ హోల్స్గా బాగా వచ్చాయి. దీన్ని మీరు ఏదైనా ఎగ్ కర్రీస్లో యూజ్ చేసుకుంటే ఆ కర్రీ అంతా దాని లోపలికి పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న మైదా కార్న్ ఫ్లవర్ మిక్చర్లోనే ఈ ఒక్కొక్క ఎగ్ని పీసెస్ని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుల్గా ఎగ్స్ కంతా కోట్ అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాము కదా ఇవి ఈ ఎగ్స్ మిక్చర్ని, దీన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. బాగా ఫుల్గా కోట్ అయ్యేసి తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా రెండు పక్కల క్రిస్పీగా అయిన వెంటనే రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా ఉండాలి. ఎక్కువ బ్రౌన్ కావాలని లేదు, జస్ట్ క్రిస్పీనెస్ వస్తే చాలు. ఇంకా మనము స్టవ్లో తీసేయచ్చు. ఇప్పుడు మంచూరియన్ చేసుకునేదానికి 4 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి ఫస్ట్. నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గార్లిక్, 2 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకునేసి దీని పచ్చ స్మెల్ పోయేంతవరకు బాగా సిమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నది వేయాలి.
అల్లం వెల్లుల్లి కూడా చాలా సన్నగానే తరుక్కోవాలి. ఈ ఎర్రగడ్డ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా సిమ్లోనే వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఇన్ బిట్వీన్లో పెట్టుకొని వేయించుకోవచ్చు, బట్ మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ ఆనియన్ వచ్చి ట్రాన్స్పరెంట్గా మారిన వెంటనే క్యాప్సికమ్ ఇది హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూడా చాలా సన్నగానే తరుక్కోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ దాకా బాయిల్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ 2 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత చిల్లీ టొమాటో సాస్ ఇది 6 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ సాస్ సపరేట్గా, టొమాటో సాస్ సపరేట్గా ఉంటే రెండింటిని ఈక్వల్గా సపరేట్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి. నేనైతే చిల్లీ టొమాటో సాస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 6 టేబుల్ స్పూన్ టోటల్గా యాడ్ చేస్తున్నా. మళ్ళీ సోయా సాస్ ఇది 2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మంచూరియా డ్రైగా కావాలనుకుంటే ఈ టైంలో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్, ఇది ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకునే ఈ మిక్స్చర్ని దీంట్లో యాడ్ చేసుకునేసేయాలి. అప్పుడు మీకు కొంచెం గ్రేవీ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్ చేసిన సాస్లోనే ఆల్రెడీ వాళ్ళు సాల్ట్ వేసి పెట్టుంటారు. సో సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ దీంట్లో యాడ్ చేసుకునేసి ఒక 1 మినిట్స్ సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మన ఎగ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. దీని కనుక చపాతీతో ఫ్రైడ్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.